చిత్తూరు జిల్లా కేవీపీపురం పోలీస్ స్టేషన్ లో పుత్తూరు రూరల్ సీఐ ఈశ్వర్ గురువారం ఎస్ఐ గోపి మరియు సిబ్బందితో సమావేశమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరోనా సెకండ్ వేవ్ కట్టడి చర్యలను పాటించేలా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వేగవంతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ శానిటైజర్ వినియోగిస్తూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించారన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ హరిహరన్ బాబు, కానిస్టేబుల్ గంగాధరం తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఒకరితోనే మాట్లాడించడం జరుగుతుంది. వీళ్ళంత వరకు ఫిజిషియన్స్ కూడా ఫోన్లో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. స్టేషన్ ఫిజిషియన్స్ అంతా కూడా రెగ్యులర్గా శానిటైజ్ చేయడం, హైడ్రో ఆ యొక్క పౌడర్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసి దీన్ని ప్రికాషన్ తీసుకున్నాము. ముఖ్యంగా ప్రజలు కూడా వీళ్ళంత వరకు అవసరం ఉంటేనే పోలీస్ స్టేషన్ రావడము లేదా ఫోన్ చేసి వాళ్ళ యొక్క కష్టాల గురించి చెప్పుకోవడము, వాళ్ళు కూడా మాస్క్ కంపల్సరీ ధరించాలా. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమ్మర్లో జాతరలు కానీ ఇవన్నీ జరుగుతాయి, దయచేసి ఇవన్నీ కూడా దూరం ఉండాలి, సహకరించాలి పోలీసులు. 10 మంది నుంచి ఎక్కువ కూడా చేసుకోకూడదు ఏ ఉత్సవాలను కూడా. విధంగా చేసుకోవడం వల్ల మనం కరోనా అందరూ కట్టడి చేసి వెళ్తాము. అలాగే వ్యాక్సిన్ కూడా ప్రభుత్వం మే నుంచి కూడా అందరికీ 8 డోస్ కూడా ఇస్తూ ఉంది. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా అప్పుడు తీసుకున్నాము. అయినా సరే దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంకా కంప్లీట్ కాకపోతే అక్కడ కూడా కేసెస్ నమోదవుతుందండి. ప్రజల్లో కూడా ఆ ఫోబియా ఉంది, ఆ ఫోబియా భయపడ అవసరం లేదు. వ్యాక్సినేషన్ ద్వారా డెత్ అనేది ఉండదు, అది ముఖ్యంగా అందరూ చెప్తున్నాము. ఇలాగే పత్రికా సభలు అలాగే ఇక్కడున్న పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజలు కానీ అందరూ సహకరించి కోవిడ్ నుంచి ముఖ్యంగా మా సిబ్బందిని అందరూ కాపాడే బాధ్యత అందరిపైన ఉంది. మేము కూడా ప్రజలు కూడా అలాగే కాపాడతామని హామీ ఇస్తున్నాం.